జాతర చేయాలనుకుంటే రా డబ్బు కొట్టు చేయించు మాజీ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు దేవుళ్ళను కూడా రాజకీయాలకు వాడుకోకూడదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఆనం విజయ్ కుమార్ రెడ్డికి జాతర ఆపాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు నువ్వు జాతర చేసుకోదల్చుకుంటే 100 డబ్బులు పెట్టు మేళ తాళాలు ఒక 100 పెట్టు ఎంత మందిని తీసుకెళ్ళగలవో అంత మందిని తీసుకొని వెళ్ళు ఎవరన్నా ఆపితే చెప్పండి విషయం నీకు తెలుసు అమాయకుడివి కావు ఒక శాసనసభకు ప్రాతినిధ్యం వహించేటటువంటి వ్యక్తివి జాతరకి ఎండోమెంట్స్ కమిషనర్ నీకు అనుమతి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది తెలియదా ఇతనికేను అడుగుతున్నా మరి ఇటువంటిది పెట్టుకొని అన్నీ తెలిసి ఆయన నాకు పర్మిషన్ ఇచ్చేశాడు ఎవరు ఎండోమెంట్స్ కమిషనర్ ఎప్పుడు ఇచ్చాడా ఏమని ఇచ్చాడు ఆయన నేను జాతర చేసుకుంటానన్నా నన్ను అడిగేది ఏందై పోయి చేసుకో అన్నాడు అంతే ఆయన అన్నది ఎందుకంటే అతను ఆపాల్సిన అవసరం కూడా లేదు అతనికి ఆదివారం పూట పోదాం అక్కడికి ఎంతో మంది జనం పల్లెటూళ్ళ నుంచి వస్తారు అక్కడ బళ్ళు కట్టుకొని దేవుణ్ణి కొల్చుకుంటారు లక్షణంగా ప్రసాదాలు భోంచేస్తారు తప్పెట్లు కొడుతుంటారు మేళం కొడుతుంటారు ఎవరి అనుమతి కావాలి దానికి కానీ ఒక బురద ముద్ద తీసపోయి ఆదాల ప్రాక ప్రభాకర్ రెడ్డి గారి మీద వేయాలి పక్క నుండి ఆనం విజయ్ కుమార్ రెడ్డి మీద వేయాలి దాని వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా చదువు సంజల్ లేని వాళ్ళ ఇక్కడ ఉండేది నెల్లూరులో ఎట్లా చెప్పావు నీ సోషల్ మీడియాలో అనవసరంగా వక్రీకరించావు మెడలు వంచిన శ్రీధరన్న ఎండోమెంట్ అధికారుల మెడలు వంచిన శ్రీధరన్న జయ హో శ్రీధరన్న దిగి వచ్చిన ఎండోమెంట్స్ ఏందయ్యా ఇది మీరు ఇవి రాస్తే ఈ చెత్త అంతా మీ సోషల్ మీడియాలో వస్తే ఎండోమెంట్స్ అధికారులు ఇటువంటి వాటికి అవకాశం లేదండి మేము ఎవరికి ఎటువంటి అనుమతి ఇవ్వలేదు ఎవరు కావాలన్నా చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఇవ్వటం జరిగింది దానికి ప్రభాకర్ రెడ్డి ఆపేశాడు రాత్రి మాకేం అభ్యంతరం చెప్పలేదు విజయ్ కుమార్ రెడ్డి తప్పుడు ఆలోచన చేశాడు వాళ్ళిద్దరూ కలిసి అమ్మవారి జాతరను అడ్డుకున్నారు దా ఇప్పుడు పోదాం దా నువ్వు రా నిజంగా చేయదోచుకుంటే నేను తీసుకెళ్తా రా పోదాం పోయి డప్పు ఎవరు ఆపుతారో చూద్దాం ఎవరు ఆపరనైనా కానీ నువ్వు నేను హోమాలు చేసి ఆడ దేవుళ్ళని తాకే పరిస్థితి మనకు లేదు పైకి గోపురాలు పైకెక్కి ఆ కలశాలు తాకునే శక్తి కూడా మనకు లేదయ్యా మనకు అసలు అనుమతి లేదు దానికి కావాలి అనుమతి అది నీకు నాకు ఎవరినైనా ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు దాని సంబంధించిన వ్యక్తులకు చేసేటటువంటి కార్యక్రమం మరి ఎందుకు నువ్వు తెలిసి ఆఖరికి దేవుళ్ళను కూడా వాడితివి ఎవరిని నువ్వు వాడింది ఆ దర్గాని వాడితివి వినాయక స్వామిని వాడితివి అయిపోయింది మళ్ళీ కార్తీక దీపం అని వాడితివి ఎర్ర చొక్కాలు వేసుకొని టవల్ వేసుకొని బట్టలు వేసుకొని ఎవరు కాదన్నారయ్యా నువ్వు చేస్తే ఇప్పుడు కూడా చెత్తండా డప్పు వాడెవడో కొట్టేది ఏందబ్బా నువ్వే కొట్టు నెల్లూరు అంతా తిరుగు డప్పు కొడతా ఆ తల్లికి నేను చేస్తున్నానని చెప్పు ఎవరు అభ్యంతరం చెప్పేవాళ్ళు లేరు ప్రతిదీ మోసమే ప్రతిదీ రాజకీయాలకు వాడుకోవటం ఆఖరికి దేవుళ్ళు కూడా అతని దృష్టిలో అభ్యంతరమే లేదు ఆయనకి